మెంబర్స్ తోటి అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసేసి దసరా వెకేషన్ వచ్చేసాక ఇల్లంతా పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే ఈరోజు రెసిపీస్ చేయడానికి కారణం ఏంటంటే గుంటూరు నుంచి వచ్చేటప్పుడు అత్తమ్మ నాకు మటన్ చికెన్ పచ్చికూర ఆవగిల్ల వేసి ఇచ్చింది అనమాట. మటన్ ఒక 350 grams to 400 grams ఇచ్చింది, చికెన్ కూడా ఒక 1/4 kg అంతే. అంటే అక్కడ వండుకున్నాక ఉందనమాట చికెన్ పచ్చికూర. ఇంకా అత్తమ్మ అంతా ఏం చేసుకుంటుంది, నాకు మా తోడుకోడలికి ఇచ్చింది అనమాట. అది తెచ్చి నేను డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకొని ఈ రోజు నేను వీడియో అనేది కుకింగ్ చేస్తున్నాను. అంటే నేను వచ్చిన నెక్స్ట్ డే ఇది కుకింగ్ చేస్తున్నాను అనమాట. అయితే మంచిగా మటన్ అంటే స్మైలీకి ఏంటంటే మటన్ ఇష్టపడదు, కూర చేస్తే తినదు. దానివల్ల నేనేంటంటే మటన్ బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను. ముక్కలు నేరేసి రైస్ వరకన్నా తింటుంది కదా అని మటన్ బిర్యానీ. చికెన్ కొద్దిగా ఉంది కాబట్టి చికెన్ కూడా మామూలుగా కూరలాగా వండేస్తాను గ్రేవీలాగా. అయితే ప్రెషర్ కుక్కర్ లో వండుదాం అనుకుంటున్నాను మటన్ బిర్యానీ అనేది. ఈజీ మెథడ్ లో ఎవరైనా చేసుకోవచ్చు. మరి నా స్పెషల్ ఏంటో నేను చూపించాలి కదా. మటన్ బిర్యానీ ఈజీగా ఒక 20 to 25 minutes లో వండేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకునే మెథడ్ ని మనం ఈరోజు చేసేసుకుందామా. అయితే లేట్ చేయకుండా ఫస్ట్ నేను ఫ్రెష్ అవ్వక ముందే మ్యారినేట్ చేసుకున్నాను అనమాట మటన్ ని. అదే ఎలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మీరు చూసి వచ్చేసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఒక 350 grams దాకా మటన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఒక 1/2 spoon అంత వేసాను. ఆల్రెడీ అత్తమ్మ ఆవగిల్ల వేసి ఇచ్చింది, అంటే కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా వేసి ఇచ్చింది కాబట్టి నేను దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను. తర్వాత 1 spoon గరం మసాలా వేసాను, తర్వాత 1 spoon కారం వేసుకుందాము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon వేస్తున్నాను, తర్వాత 1 బౌల్ పెరుగు. ఇప్పుడు ఇదంతా మనం ఒక 350 grams మటన్ కి చేస్తున్నాం అనమాట. తర్వాత కొద్దిగా పసుపు, ఆల్రెడీ కొంచెం వేసే ఉంది కాబట్టి నేను కొద్దిగానే 1/2 spoon అంత పసుపు వేస్తున్నాను. తర్వాత ఏముంది, ఈ కొత్తిమీర పుదీనా మంచిగా ఒక గుప్పెడంత శుభ్రంగా కడిగి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇవన్నీ కలిపి బాగా 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసి మసాలాలంతా మటన్ ని 1 నుంచి 2 గంటలు చక్కగా నాననివ్వాలి. నేను ఇప్పుడు నానబెట్టేసి తర్వాత మళ్ళీ మీకు కనపడతాను. ఇలా మొత్తం వేసేసి కారం మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఏంటంటే నిమ్మకాయ కూడా పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మటన్ కి నిమ్మకాయ కాంబినేషన్ అదుర్స్ అనమాట. 1/2 చెక్కంత నిమ్మకాయ కూడా వేసేసి కలిపేసి నేను మళ్ళీ 2 గంటల తర్వాత ఈ మటన్ జోలి వస్తాను. చూసారు కదా, ఆ మటన్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం కూడా ఒక 2 గ్లాసులంత అంటే 400 grams అంత రైస్ నేను కడుక్కొని అది కూడా నానబెట్టేసాను అనమాట. గంట సేపు నానబెట్టుకుంటే మనకి ప్రెషర్ కుక్కర్ లో తొందరగా రైస్ కూడా కుక్ అవుతుంది, మెత్త పడకుండా వచ్చేస్తుంది అనమాట. గంట సేపు బాస్మతి బియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను 400 grams, అంటే చిన్న గ్లాస్ అంత అయ్యి 1-2 గ్లాసులు బియ్యం నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా, మాట్లాడుకుంటూ చేసుకుందాం. ఇలా నేను కుకింగ్ చేస్తూ మాట్లాడుతూ చాలా రోజులైందనమాట, నాకు కొత్తగా ఉంది వీడియో చేస్తుంటే. బట్ ఓకే చేసేద్దాం, మనకు అలవాటే కదా ఇలా వీడియోస్ చేసుకోవటం ముచ్చట్లు చెప్పుకుంటూ. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ప్రెషర్ కుక్కర్ ని తీసేసుకున్నాను. తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి నెయ్యి వేసుకోవాలి. అత్తమ్మ ఇచ్చింది నెయ్యి, గుంటూరు నుంచి తెచ్చుకున్నటువంటి ఫ్రెష్ అంటే ఫ్రెష్ నెయ్యి. మీకు కావాలా, నేను ఇయ్యను. ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 1 2 spoons నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మసాలాలు కావాలి కదా, బిర్యానీ మసాలా బాక్స్ తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము అన్ని కొన్ని కొద్దిగా వేసేసుకుందాం. ఇలా నేను మసాలాలన్నీ ఈ బాక్స్ లో పెట్టుకుంటాను అనమాట. ఇది బిర్యానీ, ఓన్లీ బిర్యానీ మసాలాలే.
మనము ఇప్పుడు అన్ని దీంట్లోకి వేసేసుకుందాం ఒక్కొక్కటి కొద్దిగా కదా వేసుకునే చేసుకునేది షాజీరా ఒక హాఫ్ స్పూన్ వేసాను ఒకటి ఇదేంటిది ఈ పువ్వు వేస్తున్నాను నెక్స్ట్ ఈ పువ్వు వేస్తున్నాను నెక్స్ట్ ఒకటి ఇది వేస్తున్నాను ఒక్కోసారి వీటి పేర్లు నేను కన్ఫ్యూజ్ అవుతాను అందుకే చూపించి వేస్తున్నాను అన్నమాట ఈ బిర్యానీ ఆకు వేస్తున్నాను నెక్స్ట్ దాల్చిన చెక్క వేస్తున్నాను ఒక మూడు ముక్కలు ఫ్లేవర్ కోసమే కదా ఇవన్నీ నెక్స్ట్ ఒక మూడు లవంగాయలు లవంగాయలేనా యాలక్కాయలు వేసాను యాలక్కాయలు వేసేసి ఒక మూడు నాలుగు లవంగాయలు వేసేసుకోవాలి ఇంతవరకు మసాలాలన్నీ వేసేసాను ఈ ఫ్రై అవుతా ఉన్నాయి నేను వెళ్ళి జీడిపప్పు తెచ్చుకుంటాను రమేష్ గారికి జీడిపప్పు అంటే ఫుల్ ఇష్టము చూస్తూ ఉండండి నెక్స్ట్ టటడా జీడిపప్పు రమేష్ గారికి చాలా చాలా ఇష్టం ఆహా ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా వేసేస్తాను చూడండి జీడిపప్పు కూడా కొన్ని వేసేసుకుందాం బాగుంటుంది ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటాను కొన్ని ఉంచుకుంటున్నాను నేను చికెన్ కర్రీ కూడా చేయాలి కదా అందుకని తర్వాత గ్రీన్ చిల్లీ తర్వాత వేద్దాం నేను ఇప్పుడు కాదు ఇది ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక స్పూన్ వేస్తున్నాను ఇందాక ఆల్రెడీ మనం మటన్ లో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వేసాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా వన్ స్పూన్ వేస్తున్నాను ఇందాక మనం గరం మసాలానే వేసుకున్నాము మటన్ లో ఇప్పుడు బిర్యానీ మసాలా వన్ స్పూన్ వేస్తున్నాను తర్వాత గ్రీన్ చిల్లీ కూడా పచ్చిమిరపకాయలు ఒక మూడు ఇలా సన్నగా చీల్చుకొని వేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి కలపెడదాము ఇప్పుడు మనము ఇందాక 2 అవర్స్ నానింది నాకైతే మటన్ మటన్ ని నానినటువంటి మటన్ ని చక్కగా ఈ ఆనియన్స్ ఈ మా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసి ఈ మటన్ ని ఒకసారి ఇలా కలపెడదాము మటన్ ని ఇప్పుడు వేసాను కదా తర్వాత ఒక టమాటో పెద్ద సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి మంచి నీళ్లు కొలత గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ పోస్తున్నాను నేను మటన్ ఉడికించడం కోసం అండ్ సరిపడా సాల్ట్ ఇందాక మటన్ లోకి వేసాం కదా ఇప్పుడు రైస్ లో కూడా చూసుకొని ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది నేను ఒక స్పూన్ ఉన్నర వరకు వేసాను వేసేసి ఇప్పుడు మూత పెట్టి మనము ఈ మటన్ ని ఒక 4 to 5 విజిల్స్ ఉడికించుకోవాలి అయితే నేను కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం స్పైసీగా తింటాం కదా అందుకని మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి నేను వేసానని మాత్రం మీరు వేయొద్దు అంతే ఇప్పుడు చక్కగా ఈ మటన్ లో అన్ని వేసేసాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి మటన్ ని 4 to 5 విజిల్స్ ముదురైతే 6 అయినా ఇప్పించుకోవచ్చు ఇది మరీ ముదురు కాదు లేత కాదు కాబట్టి నేను ఒక 5 విజిల్స్ ఇప్పించేస్తాను 5 విజిల్ తర్వాత కనపడతా చెప్పాను కదా ఇప్పుడు మటన్ వేసేసాము చికెన్ కూడా నా దగ్గర ఒక 1/4 కేజీ ఎంత ఉంది అత్తమ్మ దీంట్లో పసుపును ఉప్పు కలిపి ఇచ్చేసింది అనమాట ఈ చికెన్ ని ఇప్పుడు దీన్ని మనం కొంచెం గ్రేవీ లాగా వండుకుందాము సింపుల్ మెథడ్ లోనే వండేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను ఎందుకంటే మనం వండుకునేది చాలా కొద్దిగా క్వాంటిటీనే కాబట్టి ఆయిల్ వేసుకుంటాను చికెన్ కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ అను ఒక గ్రీన్ చిల్లీ వేసేస్తున్నాను ఈ ఫ్రై చేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సింపుల్ గా ఇలా బ్యాచులర్స్ అయితే ఇలా కుక్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ చికెన్ కొద్దిగా ఉన్నప్పుడు క్వాంటిటీ ఈజీగా వండుకునే మెథడ్ అన్నమాట అల్లం పచ్చివాసన పోయాక టమాటో ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసాను ఇవి 1 నిమిషం మగ్గిన తర్వాత చికెన్ ని నేను డైరెక్ట్ గా వేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను కూరకు సరిపడా కారం వేస్తున్నాను 1 స్పూన్ వేసాను నెక్స్ట్ సాల్ట్ వేసాను తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను 1 స్పూన్ వచ్చేసి మసాలా పసుపు ఇది అమ్మ ప్రిపేర్ చేస్తుంది
కావాలంటే మసాలా పసుపు రెసిపీ కావాలంటే ట్రెండ్ ఇన్ మై ఐడియాస్ మసాలా పసుపు అని టైప్ చేసుకోండి అంతే ఇది వేసేసాను కదా ఇప్పుడు ఒక్కసారి ఈ చికెన్ లోకి కలిపేద్దాం మొత్తం కలబెట్టేసాను ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం మొదలేద్దాం దీన్ని మొదలేస్తే అదే కొంచెం కుక్ అవుతుంది వాటర్ కూడా వస్తుంది కదా మనకి చికెన్ లో నుంచి మటన్ ని 6 విజిల్స్ ఇప్పించేసాను 5 అనుకున్నాను ఎందుకో మెత్తగా ఉంటైనా బాగుంటుంది కదా మళ్ళీ బిర్యానీలో అని 6 విజిల్స్ ఇప్పించేసి స్టవ్ ఆపేసాను ఇప్పుడు మనం చికెన్ 5 నిమిషస్ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చికెన్ లోకి చూడండి చక్కగా ఆయిల్ అంతా సైడ్ కి వచ్చేసింది కదా ఈ టైం లో మనము ఒక 2 స్పూన్స్ అంత పెరుగు వేస్తున్నాను కమ్మగనం వస్తుంది ఇలా పెరుగు వేసుకుంటే సింపుల్ గానే కానీ బట్ కొంచెం కమ్మదనం రావాలంటే కొద్దిగా కూర నిలవ ఉండదు అప్పుడే తినేస్తాం అనుకున్నప్పుడు ఇలా పెరుగు వేసుకొని వండుకుంటే రిచ్నెస్ వస్తుందన్నమాట కూరకి కూడా వేసేసి కలిపెట్టాక ఒక చిన్న గ్లాస్ ఒక పావు గ్లాస్ అంత వాటర్ పోసి మూత పెట్టేస్తున్నాను దీన్ని ఒక 10 నిమిషస్ ఉడికిచ్చేస్తాను అలానే చికెన్ ఉడుకుతుంది మటన్ ఏమో విజిల్స్ ఇప్పించేసాను కదా అది అలా కొంచెం ప్రెషర్ అంత పోయే వరకు ఆగాలి కాబట్టి ఆగాను అండ్ ఇక్కడ చూడండి నేను బిగ్ బాస్కెట్ లో కొత్తిమీరను పుదీనా తెప్పించుకున్నాను ఇలా వస్తాయి అన్నమాట బిగ్ బాస్కెట్ లో ఫ్రెష్ గా 20 రూపాయస్ ఈ పుదీనా అనేది మనకి కాస్ట్ చూడండి ఇలా ఫ్రెష్ గా తీసి ఇలా పంపిస్తారు కొత్తిమీర కూడా వాడుతూనే ఉన్నాను కట్ చేసి ఇలా పెట్టి పంపిస్తారు అన్నమాట మనకి క్వాంటిటీ అనేది 100 గ్రామ్స్ అలా అన్నమాట 20 రూపాయస్ 15 రూపాయస్ ఒక్కోసారి ఆఫర్స్ లో అలా వస్తా ఉంటాయి ఈజీ కదా ఇలా బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేసుకొని పుదీనా కొత్తిమీర అండ్ పుదీనాను చూస్తుంటే నాకు పుదీనా పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది ఇంకో బాక్స్ కూడా ఉంది రెండు ఇచ్చారు అన్నమాట రమేష్ గారు చూద్దాం నెక్స్ట్ వీడియోస్ లో నేను చేసుకుంటే మాత్రం పుదీనా పచ్చడి మీకు కూడా పెడతాను ఊరిస్తున్నాను కదా పచ్చడిని చాలా బాగుంటుంది కదా పుదీనా పచ్చడి నాకు ఇష్టం స్మైలీ చాలా చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు నేను ఎందుకు ఇంత టైం పాస్ చేస్తున్నానంటే మనకి ఇంకా టైం ఉంది అన్నమాట ప్రెషర్ అంత పోవాలి అదంతా అన్నమాట అందుకనే ఇంకా రమేష్ గారు ఆఫీస్ నుంచి రాలేదు మంచిగా తను వచ్చేసరికి బిర్యానీ వేడిగా చేసి పెడదాం తను ఎలా ఉందన్నారో కూడా నేను అడిగి మీకు చెప్తాను తను తినేటప్పుడు తను టేస్ట్ చేసి ప్రెషర్ కుక్కర్ లో మటన్ బిర్యానీ అనేది ఈజీగా చేసుకునే మెథడ్ మీకు చూపిస్తున్నాను ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట రమేష్ గారు వచ్చాక అడిగి తెలుసుకుందాం ఓకేనా అండ్ చికెన్ లాస్ట్ కి వచ్చేసింది ఇంకా ఉడికింది ఇప్పుడు నేనేంటంటే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కొద్ది క్వాంటిటీనే కాబట్టి వేసేసి కొంచెం కొత్తిమీర కూడా కడిగి వేసేద్దాము ఒకసారి కలబెట్టేసుకుంటే అయిపోతుంది సూపర్ అంటే సూపర్ సింపుల్ ఈజీ మెథడ్ చికెన్ అన్నమాట గరం మసాలా ఎప్పుడైనా లాస్ట్ లో వేసుకుంటే కూర అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట చూడండి గరం మసాలా వేసాక ఎప్పుడైనా ఎక్కువ టైం ఉంచొద్దు మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి నేను ఇప్పుడు వేయట్లేను సింపుల్ గానే వండుతున్నాను కాబట్టి కొబ్బరి పౌడర్ కూడా వేయట్లేను ఇంత సింపుల్ గా నా చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇంక ఇలా కలబెట్టేసి చికెన్ ని స్టవ్ ఆపేయటమే అన్నమాట చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చేసింది మన చికెన్ అంతే ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దామా మూత మూత చూడండి ఉరిచానా కొద్దిగా అది ఎంత ఫ్రెండ్స్ పావు కిలో చికెన్ కానీ మనం రెసిపీస్ చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు అన్నమాట ఇప్పుడు ఈ మటన్ బిర్యానీ ఈ చికెన్ కర్రీ తోటి తిందాము ఇంకా ఇది విజిల్ అమ్మో ప్రెషర్ ఉంది ఇంకా మంచి ఉడకాలి కదా మెత్తగా మటన్ ఉడికితేనే మనకి ఆ బిర్యానీలో వస్తుంటే అలా తుంచితే తురగా అప్పుడు కరెక్ట్ అన్నమాట ఓకేనా ఆగుదాం కొద్దిసేపు ఆగిన తర్వాత వండుకుందాం ఇప్పుడు కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ కిచెన్ లోకి వచ్చాను అనమాట టైం పాస్ చేశాను ఇప్పుడు వరకు మన మటన్ ఎంత వరకు వచ్చిందో చూద్దామా ప్రెషర్ అంతా పోయి ఒకసారి చెక్ చేసేద్దాం చక్కగా ఉడికింది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా వాటర్ గా ఉంది 1 గ్లాస్ పోసాం మనం బియ్యం 2 గ్లాసులు తీసుకున్నాము 1 గ్లాస్ వాటర్ పోసాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ అంతా పోయింది కదా ఇంకొక 1 గ్లాస్ ఇందాక మటన్ గిన్నెలోనే మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసాను 2 గ్లాసెస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ కొలతే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మటన్ లో నుంచి కొంచెం జ్యూసెస్ వచ్చాయి గంట సేపు బియ్యం కూడా గంట సేపు నానబెట్టి
తీసుకున్నాను మనం ఎక్కువ సేపు నానబెట్టాం కాబట్టి తక్కువ వాటర్ పడతాయి ప్రెషర్ కుక్కర్ లో అందుకనే 2 గ్లాసెస్ వాటర్ 2 గ్లాసెస్ రైస్ అంతే అదే కొలత ప్రెషర్ కుక్కర్ లో అమ్మో నిండుగా వస్తుందా ఏంటి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ప్రెషర్ కుక్కర్ ఎంత వరకు తట్టుకుంటుందో కొంచెం రైస్ క్వాంటిటీ ఎక్కువైందా లేకపోతే చికెన్ మటన్ ఎక్కువైందా తెలియదు మనం ప్రయోగం చేద్దాం ఈ రోజు ఇది ఎంత కుకింగ్ చేస్తుంది ఎంత వండుతుంది ప్రెషర్ కుక్కర్ ఇది 3 లీటర్స్ దే నేనేమో పెద్దది కొనుక్కోట్లేను ఈ చిన్న దానితోటే ఇప్పుడు మనం మెయింటైన్ చేయాలన్నమాట ఒకసారి మంచిగా కలబెట్టేసి అన్ని వేసేసాం కదా ఒకసారి salt చెక్ చేసుకుందాం కొంచెం salt పడుతుంది వేస్తాను కొంచెం salt వేసాను అండ్ పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా మళ్ళీ వేస్తున్నాను ఎంత వేసుకుంటే మనకి మటన్ బిర్యానీకి గాని చికెన్ బిర్యానీకి గాని ఈ పుదీనా కొత్తిమీరలు ఎంత వాడితే అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనము ఇంకా కొద్దిసేపు ఒక 1 విజిల్ 1 విజిల్ రావాలి ఇంకా అంతే రైస్ మనకి వెంటనే ఉడికిపోతుంది మూత పెట్టేసాను చూడండి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చాక మనం ప్రెషర్ కుక్కర్ ని ఆపేసేయాలి అంతే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మాట్లాడాలి మీతోటి క్లారిటీగా చెప్పాలి ఏంటంటే అక్క మరి గ్లాస్ కి గ్లాస్ ఉన్నారన్న వాటర్ పోయాలి కదా మరి మీరు గ్లాస్ కి గ్లాసే పోసారు ప్రెషర్ కుక్కర్ లో అంటారేమో मन की मटन ज्यूसेस वस्ताई मल्ल बियानी गंट सेपना बासमती रईस दल तुंदर उड़की प्लस पलक पलक उ ग्लास बाबू वर की पोसको अभी ने ग्लास की ग्लासे पोसा चूडानी नीन उ चूसी दाने बटे रईस कोलता वाटर अनेक अदन विषय ओके अना कल मिम्मेल विसा वर्ष पड़े रात्रि स्कूल स्कूल मटन बिर्यानी అండ్ చికెన్ కర్రీ మనం గుంటూరు నుంచి నేర్చుకున్న చికెన్ అండ్ మటన్ తోటి సూపర్ 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 మన్ను ఫ్రెష్ అయితే ఓకేనా నీకు వేడివేడిగా పెట్టేస్తాను ఓకే రమేష్ గారు వచ్చారు ఇంకా మన మటన్ అది కూడా రెడీగా అయింది అండ్ టైం కూడా చూడండి 8:00 కల మనం ఫినిష్ చేసుకున్నాం ఇప్పుడు ఇంకా నేను రమేష్ గారికి కొంచెం వాటర్ అవి ఇచ్చేసి మళ్ళీ కనపడతాను మీకు మన బిర్యానీ రెడీ అయిపోయింది రమేష్ గారు కూడా వచ్చేసారు ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఓపెన్ చేద్దాం రమేష్ గారు ఏంటి కామ్ గా ఓపెన్ చేస్తున్నారు నిజం చెప్పాలా అది నిండుగా వచ్చింది అని టైం అయింది రమేష్ కరెక్ట్ గా ఉడికింది కొలత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి ఇలా కలబెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ చక్కగా పొడి పొడి లాడుతూ మన మటన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇప్పుడు రమేష్ గారు టేస్ట్ చేసి చెప్పాలి నేను చెప్తే పర్ఫెక్ట్ అంటే ఏం లాభం మాస్టర్ చెఫ్ ఇక్కడ మాస్టర్ చెఫ్ రమేష్ గారు ఇప్పుడు చెప్తారన్నమాట నేను మొత్తం ఒకసారి కలబెట్టేసి నీకు రైస్ పెట్టేస్తాను స్పూన్ పట్టేసుకోండి పట్టిచేసి ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా చికెన్ బిర్యానీ ఇష్టమా मुक्त मटन पीस सूपर टेस्टी जस्ट कुकर लो इंता सॉफ्ट का द बेस्ट चाला तक्कु टाइम लो द बेस्ट टेस्ट सुपर नेंगो टेस्ट चूसि चेप्तानू राइस कूडा पड़ी पड़ी लाड़ू वे फ्रेंड्स
मलोकसार चूपिस्तानु नेनु इंका मंचि कलवेट्लेदु इदि चूडंडि मुक्कलु कूडा पर्फेक्ट गा उडिकायि मनकि करेक्ट अंटे करेक्ट गा इदन्नमाट ఈ ట్రైనర్ ఇది మస్ చేసినటువంటి ఆ చికెన్ కూడా వండాను రమే చికెన్ కూడా తీసేస్తాను మన చికెన్ గ్రేవీ కలుపుకొని తినేసాం ఇంక ఇలా మీ ఇద్దరము ఇంకా స్మైలీ కూడా పెట్టేసుకొని మేము ఎంజాయ్ చేస్తాము ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను బై బై ఫ్రెండ్స్ మనకు డిన్నర్ టైం అయింది ఎంజాయ్ హావ్ యువర్ డిన్నర్ గుడ్ స్లీప్ బై బై